ఈవినింగ్ అండి. ఈ మూవీ చూసాక ఇది షార్ట్ ఫిల్మ్ అని ఎక్కడా అనిపించలేదు. ఇట్స్ ఈక్వల్ టు అ వెరీ బిగ్ అంటే ఒక ఫీచర్ ఫిల్మ్ లాగానే అనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కానీ షార్ట్ ఫిల్మ్ లాగా ఏదో తీసామన్నట్టు కానీ లేకుండా చాలా బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. మెయిన్గా నాకు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా చాలా నచ్చారు. సో బ్యూటిఫుల్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ టు. సో ఐ థింక్ చాలా తొందరలో వాళ్ళిద్దరినీ చాలా పెద్ద బ్యానర్స్లో పెద్ద మూవీస్లో చూస్తానని కోరుకుంటున్నాను. అండ్ మై కంగ్రాచులేషన్స్ టు రాధాకృష్ణ గారు. అంత షార్ట్ టైంలో 40 మినిట్స్లో నిజంగా ఒక స్టోరీని చాలా చక్కగా నడిపించారు. సో మై హార్టి కంగ్రాచులేషన్స్ టు రాధాకృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇది చాలా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మెయిన్గా ఐ లవ్ ద మ్యూజిక్ కూడా. ఎందుకంటే మ్యూజిక్ టోటలీ ఈ మూవీకి ప్రాణం అని చెప్పాలి. ద సాంగ్ వాజ్ సో మెలోడియస్, చాలా చాలా బాగుంది. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ రే రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మా లీనస్ గారు చాలా 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 ఫైన్ మ్యూజిషియన్ అండ్ హీఈస్ ఆల్సో అ గ్రేట్ సింగర్. సో తన వర్క్ని వాళ్ళ స్టేజ్ మీద చూసే ఐ ఫెల్ట్ సో గుడ్. లీనస్ గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. సో తనకి ఎంత మంచి మ్యూజిషియన్ అంటే తనకి ఇంకా కరెక్ట్ టైం రాలేదు, బట్ ఈ మూవీతో డెఫినెట్గా తన టైం స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ లీనస్ గారు ఫర్ ద గ్రేట్ వర్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం మా లీనస్. లీనస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. యాజ్ ఎ ఫెలో మ్యూజిషియన్స్ మాకు బాగా ఇష్టమైన మ్యూజిషియన్గా తన కోసం చాలామంది మ్యూజిషియన్స్ ఉన్నాం పర్టికులర్గా ఇక్కడ స్టేజ్ మీద. యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండ్ యూట్యూబ్స్ దాటి వెళ్ళిపోయింది, ఓటీటీ ప్లాట్ఫామ్ అని. అంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్, G5 ఇలాగ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయడం కన్నా ఎక్కువ బాధపడ్డాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా కరెక్ట్ లెంత్ తీస్తే అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తుంది కదా, ఎందుకు 40 మినిట్స్ కుదించారు? అంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా తీసుకోవడానికి. అలా తీసుకునే లెంత్ ఒక అంటే ఈ సినిమాకి అన్ని సీన్లు ఎక్స్ట్రా వేసే అవకాశం కూడా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా బాగా చేశారు. జస్ట్ యూట్యూబ్ లాంటి ఒక నాన్ కమర్షియల్ ప్లాట్ఫామ్లో పెట్టే కన్నా అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టుంటే ప్రొడ్యూసర్కి రెవెన్యూ కూడా బాగా వస్తుంది కదా అని ఒక చిన్న బాధ అనమాట. రాధాకృష్ణ యాజ్ ఎ డైరెక్టర్ డిడ్ హిస్ బెస్ట్, చాలా బాగుంది. షార్ట్ డిజన్స్ కానీ అలాగే డైలాగ్స్ కానీ చెప్పే విధానం కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది. అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత బాగా చేసినప్పుడు దాని అవుట్పుట్ మ్యాక్సిమం సాటిస్ఫైడ్గా వెళ్ళాలి అంటే అంటే మీలో చాలామంది యూట్యూబ్కి షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అందరికి కూడా ఇది ఒక హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నేను డబ్బులు అవసరం లేదు, ఇది నాకు విజిటింగ్ కార్డ్ లాగా ఉంటే చాలు అనుకుంటే
టెన్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేయండి, లేదా 100 మినిట్స్ ఫిల్మ్, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయండి. మధ్యలో ఈ 40 మినిట్స్ ఫిల్మ్ చేసేసరికి అది దేనికి కాకుండా ఒక ఇది అవుతుంది అని నా ఫీలింగ్ అన్నమాట. అంటే మన టాలెంట్ ఒక సినిమా రేంజ్లో చూపించుకునే అవకాశం వచ్చినప్పుడు అది నిజంగా సినిమా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్తో నేను చెప్తున్నా, తప్పితే ఇంకేమి రకంగా కాదు. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఎందుకంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ బోత్ ఆఫ్ దెమ్ ది లుక్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. వాళ్ళు ఆ స్క్రీన్కి ఆ ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్లో బాగా అనిపించారు వాళ్ళిద్దరు. నిజంగానే వాళ్ళిద్దరితో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తే తప్పేముంది, వై డిడ్ యూ థింక్ ఇన్ దట్ గ్రౌండ్ అని కొంచెం బాధపడుతూ అడుగుతున్నాను నేను మీకు. అది అంతే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు మాత్రం లెంత్ వైజ్ చూసుకోండి, లెంత్ కొంచెం ఎక్కువ ఉండేలాగా, అది ఇండిపెండెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఫీచర్ ఫిల్మ్స్ అనేవి పెద్ద హీరోలకు పరిమితం అయిపోయి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తారు. అది ఒక రకంగా చాలా మంచిది, ఎందుకంటే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ లాస్ అవ్వడు, ఆ సినిమా ఆడిందా ఆడలేదా అనే భయం ఉండదు, ఆ సినిమాకి భుజం మీద వేసుకుని పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి చాలా వెసులుబాట్లు ఇప్పుడు రాబోయే జనరేషన్లో వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ రాబోయే ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా కొంచెం క్యాల్కులేటివ్గా ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నమ్ముతూ మొత్తం ఈ ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ అభినందిస్తూ మంచి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ గుడ్ లక్, హోప్ యు ఆల్ గెట్ గుడ్ ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్, ఓకే. క్లైమాక్స్ చాలా కంగారు పడ్డాను నేను, ఎందుకంటే ఆ అమ్మాయి అంత హానెస్ట్గా చెప్పిన తర్వాత, అల్కా అంత హానెస్ట్గా చెప్పిన తర్వాత, ఎక్కడ చైతన్య, ఇదంతా నిజం అనుకున్నావా, ఐ హేట్ యూ అంటే కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్, ఫైనల్లీ హీ యాక్సెప్టెడ్. ఎనీవేస్, గుడ్ టీమ్ వర్క్. అందరూ చాలా కష్టపడ్డారు, ఆ కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. ముందుగా ఈ కష్టానికి సారథైనటువంటి రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ ఫిల్మ్ తీసినటువంటి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇద్దరు దొంగలండి, ఎందుకంటే ఇద్దరు పేర్లో కృష్ణ ఉంది కదా, అందుకని కృష్ణ స్వాగతం పెట్టుకున్నారు టైటిల్ వెళ్ళిద్దరు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్ చేసినటువంటి కబీర్ చాలా హానెస్ట్గా లైక్ ఆ ఫిల్మ్ తగ్గట్టుగా మంచి ఫీల్ని వర్కౌట్ చేసుకుంటూ వచ్చాడు సాంగ్లో. అలాగే మా ఫ్రెండ్ లీనస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఒక మంచి లవ్ స్టోరీకి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూడ్ని ఎలివేట్ చేయడానికి ప్రతి ఇన్స్ట్రుమెంట్ని పర్ఫెక్ట్ వేలో కనుక త్రో చేయగలిగితే చూసినంతసేపు లవ్ స్టోరీ చాలా హాయిగా ఉంటుంది. సో ఆ విషయంలో మా లీనక్స్ సక్సెస్ అయ్యాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ, హరికృష్ణ అయితేనండి, రాధాకృష్ణ అయితేనండి, ఏదైనా కృష్ణుడే కదా, సో స్వాగతం కృష్ణ. ఎప్పుడు చూసినా సినిమాలో మందు బాటలు పట్టుకుని ఉన్నాను నేను దగ్గర, దగ్గర 14-15 క్లోజ్అప్లు ప్రొడ్యూసర్ కదా అని చెప్పి క్లోజ్లకి వేశారు వీళ్ళు మరి దారుణంగా, అవునా కదా. ఎనీవేస్, టీమ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఆర్పి పట్నాయక్ గారి అభిప్రాయానికి వచ్చాను. యాక్చువల్గా 45 నిమిషాలు అయింది, ఒక చిన్న సప్లాట్ పెట్టి 20 నిమిషాలు పెంచి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే యూట్యూబ్లో ఇవ్వడం కన్నా ఇప్పుడున్న వ్యాపార అవకాశాన్ని బాగా, అంటే ప్రొడ్యూసర్ కూడా డబ్బులు వచ్చేది. ఆనెస్ట్గా చెప్పాలంటే గత ఒక 10-15 ఒక 10 నెలలుగా చాలా సినిమాలు చూసాం మనం, వాటన్నిటికంటే చాలా చాలా ఇప్పుడు వచ్చిన సినిమాలు ఈ పది నెలల్లో ఇంత మంచి లవ్ స్టోరీ కానీ ఇంత చక్కగా బ్రీజీగా మంచి ఫ్రేమ్స్తో
అంత ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిన సినిమా అయితే రాలేదు. అది 40 నిమిషాలు ఉండడం కొద్ది బాధ అనిపించింది. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, మీరు ఇంకెక్కడికక్కడ కమిట్ అవ్వకపోయినట్లయితే దానికోసం మీరు ఆలోచించవచ్చు. ఒక 20 నిమిషాలు షూట్ చేయొచ్చు మీరు, అంటే చాలా స్కోప్ ఉంది. సో అంటే నేను ఏదో చెప్తాను అనుకోకండి, వాళ్ళు 8 ఏళ్ళు జర్నీని కనుక కొద్దిగా మీరు కొంచెం చూపించి తర్వాత ఈ మధ్యలో కొంచెం చూపించగలిగితే ఆ 20 నిమిషాలని మీరు పూర్తి చేయొచ్చు. అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎంటైర్ టీంకి హీరో హీరోయిన్ చాలా బాగున్నారు. అంటే ఒక కమర్షియల్ సినిమా కావాల్సిన అన్ని హంగులు ఈ ఫిల్మ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ, అందరినీ నేను అభినందిస్తున్నాను. విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. చాలా బాగా తీశారు మూవీ, ప్లస్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, సాంగ్ కంపోజిషన్ చాలా బాగుంది, హీరో హీరోయిన్ కూడా చాలా బాగుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హరికృష్ణ గారు, రాధాకృష్ణ గారు వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన అద్భుతమైన ఫీల్తో కూడినటువంటి ఫిల్ము చాలా చక్కగా అనిపించింది, మనసుకి అత్తుకున్నటువంటి అనిపించింది. నా సాంగ్ కూడా కపి గారు చాలా బాగా చేశారు. ఇక ఫీచర్ని మొత్తం ఆర్ఆర్ చాలా మంచిగా హృదయానికి అత్తుకునే విధంగా మా ఫ్రెండ్ లీనస్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అలా ఆయన గురించి మేము మ్యూజిక్ ఫ్యామిలీలో అవసరం అందరూ చాలామంది వచ్చాము. ఈ ప్రయత్నాన్ని వాళ్ళ టీం అందరి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి మంచి చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు. చాలా ముందుగా మమ్మల్ని ప్రేమించి మరి వచ్చినటువంటి ఆర్పి పట్నాయక్ గారికి, విజయలక్ష్మి గారికి, రఘుకుంచి అన్నకి, అలానే మా వైస్ ప్రెసిడెంట్ బాలరాజు గారికి, అలాగే మా సోదరుడు సురేష్ ప్రసాద్ గారికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు మా యూనిట్ మీద ఉంచి మమ్మల్ని అందరిని దీవించినందుకు. అండ్ ఈ రాధాకృష్ణ మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీసామన్నా ఇలా మీరు రీరికార్డింగ్ చేయాలని మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు చూసి ఆయన టేకింగ్ అది ఎంత బాగా నచ్చింది, నచ్చి ఖచ్చితంగా చేద్దాం రాదా అని చెప్పి మీ ఇద్దరం దీంతోనే కలవటం ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా మంచిగా అనిపించాడు. ఆయన ప్యాషన్, ఆయన కసి పట్టుదల, దాని మీద ఆయనకి ఎంతో మక్కువ ఉంది. ఆయన చేసేటువంటి పనిని ప్రేమించడం చూసి చాలా సంతోషంతో మేము కలిసి పనిచేసాం. ఫైనల్లీ అవుట్పుట్ ఇలా వచ్చింది. చాలా సంతోషం రాధా నీతో వర్క్ చేయటం. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఆయన చాలాసార్లు మేము రికార్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు వచ్చి కూర్చుని ఆయనకు కూడా బాగా మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుందండి అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ చాలా విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన కూడా చాలా ప్యాషన్గా ఈ మూవీని తీయటం జరిగింది. సో ఆయనకి దేవుడు దీని ద్వారా మరి ఎంతో కొంత లాభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విచేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా కబీర్ రఫీ సాంగ్ చాలా బాగా చేశాడు మంచి, మరి రఘు గారు చెప్పినట్లు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తూ చక్కగా పాడినటువంటి కమల గారు, కోటి గారు అయితే ఆమె లాస్ట్ టైం కలిసినప్పుడు బాగా పొగిడారు, చాలా చక్కగా పాడుతున్నాం అని, ఆవిడ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి దీన్ని ఎంత వీలైతే అంత మరి సోషల్ మీడియా ద్వారా వారందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదో ఉన్న పెద్ద వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇలా ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వచ్చి మా సినిమాని చూశారు అండ్ మమ్మల్ని అంత
అంటే హ్యాపీనెస్ తెచ్చించారు. సో అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే రాధా గారు ఫస్ట్ నా దగ్గర వచ్చారు, అండ్ సాంగ్ గురించి మనం కూర్చొని ట్యూన్ చేసాము, అండ్ తర్వాత యూనో సాంగ్ అండ్ సాంగ్ నిజంగా ఆయన చెప్పేటప్పుడు ట్యూన్ చేసేటప్పుడు చాలా మెలోడియస్గా చాలా బాగా వచ్చింది ట్యూన్ అనేది. తర్వాత మేము యాక్చువల్గా ఏంటంటే నేను రఫ్గా పాడానండి సాంగ్ అయితే, నేను రఫ్గా పాడాను. తర్వాత దానికి ఇద్దరు ముగ్గురు సింగర్స్ మారారు ఫీమేల్లో అయితే, మేల్లో అయితే ఆయనకి ఎవరు నచ్చలేదు యాక్చువల్గా. లాస్ట్ నా వయసు అక్కడ ఇంకా ఇంకొక వయసు రావట్లేదు ఆయన ఎవరు మైండ్లో రావట్లేదు ఆ టైంలో. నా వయసు ఇంకా ఫైనల్ చేశారు. ఇంకా అలాగే కమల షీఈస్ వెరీ డైనమిక్ సింగర్ అండ్ హై పిచెస్ కానీ చాలా బాగా పాడింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కమల. అండ్ లిరిక్స్ వచ్చేసి సురేష్ గారు రాశారు. అండ్ మనం రాసేటప్పుడు ఓలా ఓలా అని మనం అంటే దానికి రైమింగ్ కోసం అలా వాడుకున్నాము, అండ్ అది కూడా డెఫినెట్గా ఒక హిట్ అవుతుంది అని నాకు ఉంది. త్వరలో సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటా. అండ్ అలాగే మాకు అంటే మా ప్రొడక్షన్ నుంచి వచ్చిన మ్యూజిక్లో ఇంకా సౌండ్ కూడా షఫీ ఎఫెక్ట్స్ చేశారు, సౌండ్ డిజైన్ అంతా, సారీ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా. అండ్ అలాగే మన రాఘవ్ గారు సౌండ్ ఎఫెక్ట్స్ సారీ సౌండ్ మిక్సింగ్ అండ్ అంతా చేశారు. అండ్ లైన్స్ గారి గురించి చెప్పాలి సార్, మీకు ఎప్పుడు నుంచి చూస్తున్నాను నేను, అండ్ ఆయన వర్క్స్ కూడా చాలా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ రియల్లీ లక్కీ దట్ ఆ సాంగ్కి కూడా బీజియమ్స్ వేరే డిజైన్ అయినాయి. రియల్లీ గ్రేట్. కొంచెం మ్యూజిషియన్స్ ఉన్నారు కొంతమంది ఇక్కడ, బాలాజీ గారు, సురేష్ గారు ఉన్నారు, ఇంకా లైన్స్ గారు, ఆర్మీ సార్, అండ్ సార్. ఒక చిన్న యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ 125 షార్ట్ ఫిల్మ్స్ చేశానండి ఇప్పటి వరకు. అండ్ మిస్సెస్ సుఖలక్ష్మి అని ఒక వెబ్ సిరీస్ చేశాను, తర్వాత మన ముగ్గురు లవ్ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను. కొంచెం మంచి దేవుడి దయ వల్ల అండ్ అందరి బ్లెసింగ్స్ వల్ల కొంచెం మంచి దూరం వరకు వెళ్ళాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఇది ఉంది అండి, నేను 2006లో ఎంటర్ అయ్యాను అనుకోండి టాలీవుడ్లో. ఒక బ్లెస్సింగ్ లాగా రఘు సార్ అండ్ ఆర్మీ సార్ దగ్గర నేను కోరస్ కూడా పాడాను అప్పట్లో, గుర్తుండదు. ఎలా అంటే సార్, ఇప్పుడు అప్పుడు చక్రి సార్ది ఒక షో జరుగుతుంది, మీరు నన్ను సెలెక్ట్ కూడా చేశారు యాజ్ సింగర్ ఫైనల్ 10కి అప్పట్లో 2008లో. సో అది నా బ్లెస్సింగ్స్ అనుకుంటా. అండ్ ఆర్మీ సార్ దగ్గర కూడా నేను పాడాను అప్పుడు కోరస్ సింగర్గా కొన్ని మూవీస్లో, అండ్ చక్రి సార్ దగ్గర అలా నేను స్ట్రగుల్ అవుతూ ఇంత దూరం వచ్చాను. సో జస్ట్ ఒకసారి బ్లెస్సింగ్ తీసుకుంటాను సార్ దగ్గర. మేబీ ఇది ఒక అంటే నేను యాక్చువల్గా రాశాను కూడా ఇది లాస్ట్ షార్ట్ ఫిల్మ్ అలా చెప్తూనే ఉన్నాను. సో మేబీ బ్లెస్సింగ్ ఇలా వచ్చిందేమో నాకు తెలియదు. సో ఇది చెప్పాలని అనుకున్నాను. సో రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే రాధా సార్ రియల్లీ అంటే పిక్చర్ తీశారు అనుకోండి, చాలా బాగా ఉంది, చాలా బాగుంది పిక్చర్ అంతా. అంటే దట్ కెన్ గో టు దట్ క్రెడిట్స్ గో టు డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది. అండ్ నిజంగా సినిమా చాలా బాగుంది, స్టోరీ చాలా కంటెంట్ బాగా అనిపించింది. లాస్ట్లో ఏం జరుగుతుంది అర్థం కాలేదు. అండ్ అండ్ హీరో హీరోయిన్ అయితే రియల్గా చాలా బాగున్నారు. అండ్ సనా క్యారెక్టర్ అల్కా కానీ అండ్ హీరో హీరో చాలా బాగా చేశారు. అండ్ సార్ హరికృష్ణ సార్ ఎంత ఓపికతో సాంగ్ వింటూ మళ్ళీ ఉంది, అండ్ దానికి ఎంజాయ్ చేస్తూ ఉండే నేను ఇంకా ఇంప్రూవ్ కావాలని, ఇంకా దానికి ఎంజాయ్మెంట్ చేయాలని అనుకుని పాజిటివిటీ ఇచ్చారు సార్. సో ఇంకా ఎవరైనా సారీ. సో బట్ ఓవరాల్ వి ఎంజాయ్డ్ ద మూవీ అండ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ థింగ్. కమల ఒక లైన్ పాడతావేమో. యా ఆఫ్ కోర్స్ ప్లీజ్ కమల గారు ప్లీజ్ కమ్ నో కమ్ సాంగ్ రిలీజ్ అవుతుంది కదా పాడాలి. మగువలతో మనువాడే నాలిపించరోయ్ దిగబడి ముందుకు రాలేవా తడబడి పోతూ ఉంటావా సరసకురారా ఓ సుకుమార చేరు కోరాదా నాలో సగమో రాదా
ఫ్యాబులస్ కమలా గారు. ఫ్యూ వర్డ్స్, మీరు అక్కడే ఉన్నారు మాట్లాడాలి. సినిమా ఎలా అనిపించింది మీకు? నా సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు రాధా గారు. డైలీ అడిగేదండి ఎప్పుడండి నా సాంగ్ వస్తుందండి నెక్స్ట్ ఇంకో 2 డేస్లో ఈ వీక్ ఎండింగ్లో. లాస్ట్ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. సినిమాలో నేను సాంగ్ నా సాంగ్ ఎలా ఉంది, నేను కూడా ఇప్పటి వరకు వినలే నా సాంగ్, అసలు నాకు చూపించలేదు కూడా వినిపించలేదు కూడా. అంత వినాలనుకున్నాను బట్ లేట్ అయి వచ్చాను నేను, నాకు అడ్రస్ సరిగా తెలియక లాస్ట్ మూమెంట్లో వచ్చాను. లాస్ట్లో నాకు చాలా చాలా నచ్చింది క్లైమాక్స్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందని. నార్మల్గా అన్ని స్టోరీస్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, అన్నీ ఏదో స్టార్టింగ్ అలా అయిపోయి మళ్ళీ చివరికి వెళ్ళి ఇద్దరు కలిసి ఐ లవ్ యూ చెప్పుకోవడం, బట్ ఆ లాస్ట్ ఎండింగ్ ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఫాలో అయ్యి అది నాకు చాలా బాగా నచ్చింది. రాధా గారు చాలా బాగా తీశారు, ఆల్ ద బెస్ట్ అండి ఫ్యూచర్ ఫిలిం కూడా. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ రాధాకృష్ణ గారికి, డైరెక్టర్ గారికి, మన మ్యూజిక్ డైరెక్టర్ కబీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా 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 బాగా చేశారు లీనియస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదని. బట్ రాధా గారు అప్రోచ్ అయ్యి నువ్వు ఈ దాంట్లో బయటికి రావు, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వు, కొంచెం ఓపెన్ అయ్యి చెయ్యి అని చెప్పి చేయించారు. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, అంటే కన్విన్సింగ్గా చేశానని. సో థ్యాంక్ యూ రాధా గారు ఫర్ ద ఆపర్చునిటీ, థ్యాంక్ యూ హరికృష్ణ గారు అండ్ అల్కా. సో నన్ను చాలా ఫ్రెండ్లీగా మేము ఫస్ట్ డే కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది, సో ఇట్ వాజ్ ఈజీ యాక్టింగ్ విత్ హర్. అండ్ సాంగ్ ఆల్రెడీ కబీర్ సార్ కలిశాను, సో అప్పుడే చెప్పాను సాంగ్ చాలా బాగుందని, బట్ లిన్స్ గారిని కలవలేదు. సో ఇప్పుడే చూస్తున్నాను మ్యూజిక్తో చాలా బాగుందండి. అండ్ సతీష్ రెడ్డి, సో డిఓపి, సో ఆ విజువల్స్ మీరు ఆల్రెడీ చూశారు, సో థ్యాంక్ యూ సార్ బాగా చూపించారు. సో యూఆర్ మిస్ అయ్యండి సారీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. యా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అండ్ I would like to thank all the guests who are present here. Thank you so much, sir. Thank you so much, ma'am, for coming. And yeah, it was a good experience. It was a really good experience working for this movie. Konni shots chaala jaddi jaddi chesam, konni shots chaala relaxed ayyayi. So it was a learning experience for me. And it was good working with Chaitanya, with Radha Krishna garu. The team was so supportive. తెలుగులో తెలుగులో అదేదో ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా, ఏం తిడతారు, ఏది వినిపించలేదు, మీరు చెప్తారేమో అని వింటున్నాను. ఫ్లాషింగ్ న్యూస్ అంతేనా, ఎక్కువ మాట్లాడడం రాదు, కొంచెం టైం తీసుకుంటాను. రాధా గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ నేను ఎంత బాగా తీయడానికి ట్రై చేసినా ఆయన రాసుకోవడం ఆయన టేకింగ్ అదంతా చాలా ఉండింది మీకు కనిపించింది. సో ఫ్రేమింగ్ వైజ్ ఇంకా ఏదన్నా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని బట్టి నేను తీయగలిగాను, అదైతే ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా నచ్చాయి నాకు. హరికృష్ణ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ యూ. ఈరోజు ప్రోగ్రామ్ కి గెస్ట్గా వచ్చిన ఆర్బి సార్ అండ్ రఘు పంచే సార్ అండ్ మీ విజయలక్ష్మి మేడం అండ్ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి వేరు వేరు నా ధన్యవాదాలు. తను పాడే స్ట్రగుల్ ఎంత ఉంటుందంటే ప్రతిదీ ఎంత డెప్త్గా ఆలోచిస్తారంటే 100% ఇక్కడే మనం పర్ఫెక్ట్గా చేసుకొని మనం ముందుకెళ్తే ఆడియన్స్లో మనకి ఎలాంటి రిమార్క్ రావద్దు, ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ప్రతిదీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు అంటారు అందరూ కష్టపడతారని, కష్టపడితే రిజల్ట్ వస్తుంది అది అందరికీ తెలిసింది. కానీ అతను ఇష్టపడుతూ కష్టపడుతూ తన ఫ్యామిలీని చూసుకుంటూ నెక్స్ట్ ఇలా అన్ని చేయడం చాలా హ్యాపీ అని. ఈ సినిమా తీయడానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ హరికృష్ణ అన్నకి, ఎడిటర్ గారికి, కెమెరామ్యాన్కి, హీరోయిన్ అల్కా అండ్ హీరో చైతన్య అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్
నేను సన్న అండ్ కబీర్ రవి అండ్ కబీర్ గారు ప్రతి ఒక్కరికి విష్ యు ఆల్ ది బెస్ట్. మనకి ఇండస్ట్రీకి ఎంతో మంది ఇచ్చింది స్టేజ్, ఆ ఇండస్ట్రీలో ఎంతో మందిలో రాధా అన్న త్వరలో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు నేను కోరుకుంటున్నాను అన్న. విష్ యు ఆల్ ది బెస్ట్ అన్న. Thank you everybody, everybody good evening. I'm so sorry, Telugu to mujhe aati nahi hai, but main itna keh sakti hu bahut maza aaya shooting karte waqt yahan pe. Jo Telugu mein mujhe ek dialogue mila tha, time maipotunde, bahut acha laga mujhe bolte waqt. Mujhe bilkul bhi Telugu nahi aati, but it was really a nice experience working with Radha Krishna ji, Chaitanya, Alka and other team. थैंक यू सो मच और थैंक यू यहाँ पे आने के लिए. मूवी बहुत ही अच्छी लगी मुझे और बस मैं इतना ही कह सकती हूँ. ऑल द बेस्ट राधा जी और मुझे ये चांस देने के लिए थैंक यू सो मच. इट वॉज अ रियली नाइस एक्सपीरियंस अगेन आई कुड से एंड वंस मोर थैंक यू सो मच. नमस्कार अंडी, ना पेर अनिल बुरगानी. फस्ट राधाकृष्ण యాక్చువల్లీ నేను వాడదాం అనుకున్న డైలాగ్ సాయి వాడేసిండు కాబట్టి దానికంటే బెస్ట్ థింగ్ ఒకటి చెప్తా. వర్క్ చేసిన డైరెక్టర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతే యాక్టర్కి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న లీడ్ యాక్టర్కి ఆ డైరెక్టర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అవుతే ఏంటనేది మా ఇద్దరు రిలేషన్, నాది రాధాకృష్ణ సార్ది. అది చేసి మళ్ళీ ఇలాంటి డెమో ఫిలిం ఒకటి చేస్తున్నా అని అన్నప్పుడు ఒకసారి అనుకున్నాను నేను, నన్ను ఎందుకు అడగలేదు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ ఒక మీటింగ్లో చెప్పాడు, మనం ఆల్రెడీ కలిసి వెండితెర మీద కనిపించినాం కదా, మళ్ళీ అక్కడే కనిపిద్దాం, ఆలోపు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొకటి చేస్తున్నాను ఇలా అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక చిన్న పిల్లాడు బేసిక్గా చెప్పాలంటే. ప్రతి దానికి అంటే చిన్న చిన్న ఎమోషన్స్కి చిన్న చిన్న ఫీలింగ్స్ కూడా అతను అతని రియాక్షన్ ఎట్లా ఉంటాడంటే ఒక చిన్న పిల్లోడికి మనం చిన్నగా గిచ్చితే ఎట్లా ఏడుస్తాడో, మనం అవ్వేస్తే ఎలా అవుతాడో, అదన్నీ ప్యూర్గా ఉంటాయి కదా. అట్లాంటి ప్యూర్ సోల్ ఉన్న పర్సన్ అనమాట ఆయన. ఏది దాచుకోవడం కానీ ఏది అట్లా వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ అది ఉండదు. పైగా ఇంకొకటి ఏంటంటే అది అవసరం ఒక టెక్నీషియన్స్కి, యాజ్ ఏ డైరెక్టర్గా అతనికి చాలా అవసరం. ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వడానికి కూడా ఇబ్బంది పడతాడని, లాస్ట్ ఇక్కడ మనం అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది, ఇక్కడ ఇంకా తప్పదు, ఇది ఇంకా దీన్ని మించి మనం ఏం చేయలేము అనుకున్న టైంలో కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడ్డు. సో ఇంకా అతను వర్త్ ఇది కూడా కాదు, ఇంకా బాగా చేయగలుగుతాడు ఆయన. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నాను 3 ఇయర్స్ నుంచి తెలుసు నాకు అతను. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి అండ్ సో మా నేను చేయకపోయినా ఇది నా సినిమానే, సో మా సినిమాని ప్లే చేయడానికి ఇంతమంది వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. I think Radha Krishna is a wonderful director to work with because he's very friendly, like very very chirpy, like kiddish, so you don't have a lot of tantrums, he's not arrogant. That's the basic person need to work in a professional forte film. And all the best to the team, great work guys. First of all, thanks for coming. స్వాగతం కృష్ణ. ఈ చిత్రాన్ని తీసే ముందు నాకు రాధాకృష్ణ ఒకసారి కలిశాడు, సార్ మనం ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలి, సరే కథ ఒకసారి విన్న తర్వాత దీన్ని ఫుల్ లెంత్ మూవీగా చేద్దామని ఫస్ట్ ప్లాన్ చేసాము. కానీ మాకు ఆ కథలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురయ్యి ఎందుకు వన్ అవర్లో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం, బికాస్ బడ్జెట్ స్ట్రెయిన్స్ కూడా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి ఈ ఫిల్మ్కి. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి 2-3 సార్లు పర్యాయాలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అతన్ని కలిసిన తర్వాత అతను చెప్పాడు, సార్ ఎలాగైనా సరే ఒకసారి మీరు సబ్జెక్ట్ విని ఒక లైన్ చెప్పాడు. ఆ ఒక లైన్ చెప్పిన వెంటనే నేను షాక్ అయ్యాను. అది దీన్ని 2 అవర్స్ 15 మినిట్స్ సినిమా తీస్తే, ఇందాక మన సార్ ఆర్పి పట్నాయక్ గారు చెప్పినట్టు సార్ ఇది యాక్చువల్లీ 54 మినిట్స్ డ్యూరేషన్ ఈ ఫిలిము, కాకపోతే మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన సలహా పాటిస్తాము, ఇంకొక 50 మినిట్స్ పెంచేటట్టు ఫర్దర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్కి తప్పకుండా పాటిస్తాం సార్. రఘు కొంచెం సార్ మీరు కూడా చెప్పినట్టు మీ సలహాని తప్పకుండా విల్ ఎన్ష్యూర్ దట్ విల్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ విల్ డూ 100 మినిట్స్ ఫిల్మ్. సో మాకు బేసిక్గా ఇది ఫస్ట్ పునాది అండి, ఈ ఫస్ట్ ప్రయత్నం మా చిన్న ప్రయత్నం మీ నుంచి మాకు కావాలి, ఆ విజయాన్ని మేము మీ చేతుల మీదుగా ఆస్వాదించాలి. సో మీరు మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మాకు మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన మన డిఓపి మన కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం గారు రియలీ ఆసమ్, ఎక్సలెంట్ జాబ్, ఫ్యాబులస్. అండ్ హీరో చైతన్య రియలీ, అతను సినిమాలోనే కాదు
బయట కూడా కృష్ణుడే చెప్పాలంటే సారీ సరదాగా జోక్ అన్నాను, మీరు అలా అర్థం చేసుకోకండి. ఈజ్ నైస్ పర్సన్ అండ్ హీరోయిన్ నల్క ఈజ్ ఎక్సలెంట్. షూటింగ్ స్పాట్లో కూడా తను ఏదో ఒకటి రెండు సార్లు డిలే చేసినా కానీ డైరెక్టర్ చాలా సార్లు ఇది కాదు అదే కాదు అమ్మా తొందరగా చేయాలి నువ్వు ఇలా లేట్ చేస్తే ఎట్లా, పెద్ద హీరోయిన్ అవ్వాలంటే ముందుగా షార్ప్గా ఉండాలి చురుకుదనం ఉండాలని చాలా కేకలు పెట్టేవాడు అనమాట. అలాగే మా కబీర్ ఆయన దగ్గరికి వెళ్ళి నేను రెండు మూడు సార్లు విన్న తర్వాత మ్యూజిక్లో కూడా నాకు కొద్దిగా ఈ ఫిలిం మేకింగ్లో నేర్చుకున్నాను కొన్ని కొన్ని. అప్పుడు చేసేటప్పుడు చెప్పాను ఇది కాదు కొన్ని గమకాలు కూడా చేంజ్ చేసి నువ్వు బాగా పడితే నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవుతావు కబీర్ అని చెప్పాను. చిన్న రెండు మూడు సార్లు మాకు కూడా ఒక చిన్న ఫైట్ లాంటివి జరిగింది, అవన్నీ సినీ ఫీల్డ్లో జరుగుతుంటాయి ఏ పరిశ్రమలైనా. సో బెస్ట్ ఆఫ్ లక్ కబీర్ అండ్ మా లైనర్స్ మధురి గారు రియలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్ ఆసమ్, మీరు ఇచ్చిన ఈ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఆసమ్ సార్ ఫ్యాబులస్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో నెక్స్ట్ చిత్రం కూడా మీతోనే మీ ద్వారానే మేము మేడం విజయలక్ష్మి మ్యామ్ మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఆర్బి పట్నాయక్ గారు మనస్ఫూర్తిగా విషెస్ సార్ సరగుంచే గారు థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఈ చిత్రానికి ఇంకొకరి గురించి చెప్పాలండి మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు యాక్చువల్గా చెప్పాలంటే అతను పడ్డ తపన కృషి మీకు ఈ చిత్రంలోనే తెలుస్తుంది. ఎందుకంటే మార్నింగ్ పొద్దున్న రావడం 6 గంటలకి అసలు తింటాడో తినడో కూడా మాకు తెలియదు. ఎన్నోసార్లు నేను చెప్పాను టైంకి ఫుడ్ చేయాలి, టైంలీ టేకింగ్ ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వెదర్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. అది తినకపోతే కూడా మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మధ్యలో చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి తనకి, అది నేను కళ్ళారా చూశాను. రియలీ రాధాకృష్ణ హ్యాట్స్ ఆఫ్, నీకు నెక్స్ట్ సినిమా మాత్రం మనం కలిసి బ్లాక్ బస్టర్ కొట్టాలి అది నేను అనుకుంటున్నాను. ఈ చిత్ర పరిశ్రమ ద్వారా మేము కూడా ఎంటర్ అవుతున్నాము తొందరలో, ఇంకొక డ్యాన్స్ చేస్తున్నాము, స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాము. మన వాళ్ళిద్దరు ఇచ్చిన రఘుగుంచే గారు అండ్ మన ఆర్బి పట్నాయక్ గారు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం సార్. ఈ 54 మినిట్స్ డ్యూరేషన్ మీరు చెప్పినట్టు ఇంకొద్దిగా మేము లెంత్ పెంచింటే బాగున్నాం కానీ మాకు అప్పటికే టైం అయిపోయింది, ఈ తొందరగా రిలీజ్ చేసేసి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్కి వెళ్ళాలనేసి అనుకున్నాయి. ఒక్క దీంతోనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్, తప్పకుండా విల్ ఎన్ష్యూర్ దట్ విల్ డెఫినెట్లీ డూ దిస్ ఫిల్మ్ నెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ అన్ అవర్ సాయి, మా సాయి అయితే ఎప్పుడూ చాలా స్పీడ్గా ఉంటాడు, అన్నింటిలో చురుకుదన మేతను, ఎంత చేసినా కానీ ఏం చెప్పలేము అతని గురించి. హెడ్స్ ఆఫ్ సాయి, నెక్స్ట్ నువ్వు కూడా మంచి సినిమాలు తీయాలి. అలాగే మా ఇంతకుముందు మా అనిల్ గారు చెప్పినట్టు ఆయన కూడా మంచి హీరోగా పైకి రావాలి, పేరు ప్రతిష్టలు బాగా రావాలి. అందరికీ ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు కానీ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్లస్ మా కమలా గారు రియలీ ఆసమ్మ, నువ్వు నిజంగా నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు చాలా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ మా అచ్చిని పూణే నుంచి స్పెషల్గా అదే పనిగా ఈ ఫంక్షన్ కోసమే వచ్చి తను ఎంతో ఇదిగా జస్ట్ 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయడానికి షీ కేమ్ టుడే పూణే నుంచి వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అచ్చిని. అండ్ ఇంకెవరున్నారు, సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మీరు ఈ సినిమా చూసిన తర్వాత యూట్యూబ్లో మేము రిలీజ్ చేస్తున్నాము 13th September అట్ ఈవినింగ్ 5 PM. సో మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేసి కామెంట్, ది బెస్ట్ అయితే బెస్ట్, యావరేజ్ అయితే యావరేజ్, ది వరస్ట్ అయితే వరస్ట్, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్, మీ చేతుల్లో ఉంది. మాకు ఎంతో కొంత సహకారం అందించి కొద్దిగా మమ్మల్ని కూడా తృప్తిపరిస్తే నెక్స్ట్ 2-3 సినిమాలు చేసుకుందాం మేము కూడా అందరం కలిసి ఇదే టీంతో. నేను మీకు హామీ ఇస్తున్నాను వన్స్ అగైన్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ టు యూ అండ్ దిస్ విల్ మెంటైన్ స్వాగతం కృష్ణ టీమ్ అండ్ మై డైరెక్టర్ రాధాకృష్ణ. అతను పడ్డ కష్టం రియలండి ఆసమ్, ఎవరు లేరు ఇక్కడ ఈ చిత్ర పరిశ్రమలో అతనికి అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక సినిమానే నమ్ముకున్నాడు అతను. ఆ సినిమా అతనికి కాపాడుతుంది, ఆ కళామతలు ఎప్పుడు మనకి ద్రోహం చేయదు. ప్రభావతి ప్రెసెంట్స్ అంటే మా అమ్మగారు పేరు మీద పెట్టాను. అమ్మ నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, మా అమ్మగారు రాలేరు యాక్చువల్లీ ఆమె కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేత్రేష్ అంటే నేత్ర అంటే శివుడు, 3 కన్నులు కలవాడు కాబట్టి నా కొడుకు పేరు పెట్టాను. అన్న నా కొడుకు మీ మధ్యన కూర్చున్నాడు, కమ్ నేత్రేష్ కమ్ నాథ ఈస్ మై సన్. అండ్ మా వైఫ్ అండ్ మై డాక్టర్ కూడా వాళ్ళు కూడా వచ్చారండి, వాళ్ళు కూడా మీ మధ్యన కూర్చున్నారు. సో ఈ సినిమా చేసే ముందు మేము చాలా శ్రమించి ఎన్నోసార్లు ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలి అని పర్టికులర్గా మీ చేతుల మీద ఉంది. అండ్ ఈ ఇక్కడికి వచ్చిన నా బాల్య స్నేహితుడు మిస్టర్ దామోదర్, అతనికి చాలా పేరు మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ టు యూ దాము. సో ఇంత దూరం వచ్చి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
సో ఇంకేదైనా మర్చిపోయింటే పేర్లు ఏం సారీ, అందరికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు బాధాకు అందరం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, తర్వాత మా బ్రదర్కి. సో వాళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు మీ ముందున్నాను. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్. తర్వాత మా వైఫ్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంది ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా తను చాలా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మమత. స్వాగతం కృష్ణ. ఆర్పి సార్ రఘుగుంజ సార్ చెప్పినట్టు ఇది ఫీచర్ ఫిల్మ్ చేయొచ్చు కదా అన్నారు. బేసికల్లీ నేను ఇది రాసింది కూడా ఫీచర్ ఫిల్మ్ కోసమే. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఫీచర్ ఫిల్మ్ కోసం చాలా భారీగానే రాసుకున్నాను ఇది నేను. బట్ ఫీచర్ ఫిల్మ్ తీయాలంటే మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా. సో ఒక పెద్ద బడ్జెట్లో మనం ఒక దగ్గరికి వెళ్ళి ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ చెప్పాలంటే చాలా కష్టం. సో మనల్ని మనల్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ని స్వాగతం కృష్ణ అని ఇంకా తక్కువలో అంటే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా తీసి మనల్ని ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా సీన్స్ కూడా అంటే సినిమాటిక్గానే తీయాలి. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చాలా చూస్తూ ఉంటాము, బట్ ఒక సినిమాటిక్ లుక్లో తీయాలి. అట్ ద సేమ్ టైం తక్కువ బడ్జెట్లో మనం ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలంటే సీన్స్ అన్ని చేంజ్ చేసి ఆ ప్లాట్ ఏదైతే లైన్ ఉందో అది మెయింటైన్ అవుతున్నాయి. సీన్స్ అన్ని చేంజ్ చేసి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చాలా స్మాల్ బడ్జెట్లో మేము ముందుకు తీసుకొచ్చాము. బేసికలీ ఇట్ ఈస్ ఎ ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అనండి. చాలా ఉంటుంది సబ్జెక్ట్ ఇది, బట్ ఐ నరేటెడ్ ఇన్ 53 మినిట్స్. సో తర్వాత స్వాగతం కృష్ణ అనగానే కృష్ణుడు అనగానే మనందరికి తెలుసు, గోపికలు గోపికలు ఎక్కువ ఉంటారు, అమ్మాయిలతో తిరగాలి సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో చాలా సినిమాలు చూసాం మనం లవ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు చూసేసాం. సో దీంట్లో ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఒక హాబీ అలా పెట్టుకుని తను స్టార్ట్ చేశాడు. అలా అనుకున్నప్పుడు చాలామందిని చూసాను నేను, ఈ అబ్బాయి బాగుంటాడు, ఆర్టిస్ట్ని చాలామంది చెక్ చేశాను ఫ్రెష్గా ఎవరుంటారు ఏంటనేది. చైతన్య మూవీ చూసినప్పుడు తను చాలా సెటిల్గా చాలా కామ్గా ఇక కూల్గా ఉంటాడు. అసలు తను చూసిన అందుకని ఒక కథలో కూడా చూశాను తను, ఇంకా వేరే వేరే కూడా చూశాను. బట్ నాకు అనిపించింది ఒక కమర్షియల్గా మనం ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళాలనుకుంటే కనుక ఈ ఫేస్ కట్ అంటే స్వాగతం కృష్ణ అనే టైటిల్కి అండ్ ఫేస్ కట్ అండ్ పర్ఫార్మెన్స్ జస్టిఫికేషన్ ఉంటుంది. కమర్షియల్గా తను చేయగలడు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో అది బిలీవ్ చేశాను. నేను బిలీవ్ చేసినట్టుగానే చాలా క్యూట్గా తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన డైలాగ్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ మదర్ సెంటిమెంట్లో తను చెప్పినప్పుడు కానీ సో ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా ఓపెన్ అప్ చేయాలి, ఇంకా ఓపెన్ అయి చేయాలి, కొంచెం సిగ్గు వదలాలి, ఇంకా చాలా ఈ స్క్రిప్ట్లో చాలా చేయొచ్చు వాళ్ళు చెప్పినట్టు గెస్ట్లు చెప్పినట్టు. బట్ నేను తగ్గించాను కావాలని, ఎందుకంటే మనం చెప్పలేము 53 మినిట్స్లో చెప్పాలనుకున్నాను. అందుకే టైటిల్స్ పడేటప్పుడు కూడా చాలామంది గర్ల్స్ వాయిస్ అన్ని పెట్టాను నేను తీయకుండా. సో తను చాలా నేను అనుకున్న లైన్కి కానీ ఈ స్క్రిప్ట్కి కానీ చాలా న్యాయం చేశాడు, పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. హోప్ యూ లైక్ ఇట్. నచ్చాడే తను? ఖచ్చితంగా నచ్చే ఉంటాడు. చైతన్య థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ యూ, చాలా బాగా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ అల్కా, ఐ థింక్ మీ అందరికి నచ్చింది అనుకుంటా అమ్మాయి. సో ఒక కృష్ణుడు పక్కన ఇంకో అమ్మాయి ఉండాలి అంటే చాలా క్యూట్గా ఉండాలి, మీ అందరికి నచ్చాలి. సో ఈ ఫిల్మ్ తీసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సినిమాటిక్ లుక్ ఉండాలని చెప్పాను కదా. సో ఆ అమ్మాయి కూడా ఆ ఫీల్ క్రియేట్ చేయాలి స్క్రీన్ మీద కనిపించినప్పుడు అని ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా తను చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళిద్దరు చాలా పర్ఫెక్ట్ పేర్ అని నేను బిలీవ్ చేశాను. ఈరోజు మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నారు, ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బాగా సెలెక్ట్ చేశారు. ఈవెన్ ఆర్మీ గారు రఘు గారు కూడా నా చోలో చెప్తున్నారు, వాళ్ళు మీకు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు. సో రియల్లీ అల్కా ఐ థింక్ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్, చాలా బాగా యాక్ట్ చేశారు. సో తను క్లైమాక్స్లో చెప్పిన ఐ థింక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరా నేను అనుకుంటున్నాను, క్లైమాక్స్ చాలా బాగా చేసింది తను క్లైమాక్స్లో కూడా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక యారగంట్ గర్ల్గా కానీ సో ఒక యాటిట్యూడ్ చూపించాలి. ఫీచర్ ఫిల్మ్లో ఇంకా చాలా వ్యాస్ట్ ఉంటుందండి, చాలా పెద్దది, బట్ ఇందులో చాలా తక్కువ చూపించింది తను. సరిగ్గా ఫీచర్ ఫిల్మ్ చేస్తుంటే ఇంకా దున్నేసింది తను. సో వెరీ గుడ్, షాస్ డన్ గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్ అల్కా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఒక హిందీ ఒక చిన్న సీన్లో హిందీ గర్ల్
ఒక అమ్మాయి రావాలి, తనకి హిందీ వచ్చి వచ్చినట్టుగా మాట్లాడతాడు, అందులో డైలాగ్ ఉంటుంది యూ నట్టగట్ అని, యూ చిలిపి అని మీనింగ్ దానికి. సో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా మంది చూశాను. సో అది కూడా హిందీ అమ్మాయి అయి ఉండాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు తను నాకు పరిచయం అయింది వేరే ఫ్రెండ్ త్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్ని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. సో ఐ రియల్లీ ఐ వెరీ హ్యాపీ ఫర్ యూ ఈ జాబ్ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినందుకు, ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్. సో చాలా మంది హెసిటేట్ చేస్తారు చేయడానికి, బట్ షీ వాజ్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. సో షీ వాజ్ వెరీ వెరీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, సెట్కి వస్తుంది, ఆన్ టైం వచ్చేస్తుంది, హాయ్ చెప్తుంది, చక్కగా బాగా చెప్తుంది, హ్యాపీగా పర్ఫెక్ట్గా వర్క్ చేసి వెళ్ళిపోతుంది. సో వెరీ వెరీ ప్రొఫెషనల్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సారీ. నెక్స్ట్ కమింగ్ టు డిఓపి, సో సతీష్ రెడ్డి మాసం ఇస్ మై బెస్ట్ బడీ రియల్లీ. మీరు ఈరోజు స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నారంటే తన షార్ట్ మేకింగ్ చాలా చాలా అంటే ఫాస్ట్గా, నేను షార్ట్ పెట్టక ముందే రెడీ రెడీ అంటూ ఉంటాడు తను, రెడీ రెడీ అని చెప్పి కెమెరా పెట్టి ఉంటాడు. సో నేను ఇంకా ఫాస్ట్ అవ్వాలనిపించదు ఒక్కొక్కసారి చూస్తే, చాలా ఫాస్ట్గా చేసాం రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సతీష్, యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ అవుట్పుట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఎడిటర్ సునీల్ అల్హరి గారు కూడా చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు, ఎడిటింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ట్రైలర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఫైనల్ ఎడిటింగ్ కూడా వేరే మా ఫ్రెండ్ లోకేష్తో చేయించాను, హీఈస్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్, సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీరు అందరూ చాలా బాగా నచ్చింది, చాలా బాగుందని ప్రతి ఒక్కరు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ జల్లు తన పేరు, చాలా బాగా కట్ చేశారు. అండ్ వన్ మోర్ సారీ, మీరందరూ కొంచెం నేను ఎక్కువ మాట్లాడాలనుకున్నాను, కొంచెం బోర్ కొడితే సారీ, కెన్ ఐ కంటిన్యూ, కొంచెం వెయిట్ చేయాలి తప్పదు. తర్వాత ఇంకెవరున్నారు, కబీర్ గారు. సో ఆయన సెకండ్ సిట్టింగ్ లోనే, ఐ మీన్ ఫస్ట్ సిట్టింగ్ లో ఒక సాంగ్ వినిపించారు, సెకండ్ సిట్టింగ్ లో నెక్స్ట్ సెకండ్ సాంగ్ నేను యాక్సెప్ట్ చేసేసాను, ఓలా ఓలా సాంగ్. సో ఆయన సాంగ్, ఆయన లిరిక్ సారీ ట్యూన్ ఇచ్చిన తర్వాత లిరిక్ ఎవరు రాయాలి అనుకున్నప్పుడు నాకు బాగా నచ్చిన లిరిక్ రైటర్ సురేష్ గారు. సో ఆయన పేపర్ బాయ్ లో బొంబాయి పోతావు రాజనే సాంగ్ రాశారు, మీ అందరికి తెలుసు సాంగ్ చాలా బాగా పెద్ద హిట్ అయింది. సో మా ఇద్దరికి చాలా సింక్ బాగుంటుంది, నేను ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా సరే ఆయన బాగా రాసేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు నాకు అనిపించట్లేదు. సో మీరు ఖచ్చితంగా మంచి లిరిక్ రైటర్ అవుతారు. ఆ తర్వాత ఆ సాంగ్ కి కమల గారు చాలా బాగా పాడారు. సో చాలా మందితో ట్రై చేశాను కానీ చివరికి నాకేది నచ్చలేదు, కమల గారి వాయిస్ ఆ పాటకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ కమల, చాలా బాగా పాడారు. మీ అందరికి నొప్పులు వస్తున్నాయి కాళ్ళు ఏమన్నా లేదు కదా, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. తర్వాత కబీర్ రఫీ గారు, ఆ పాట ఇంకా వేరే పెద్ద సింగర్స్తో పాడిద్దాం అనుకున్నప్పుడు నాకెందుకో ఎవరిని నేను ఊహించుకోలేకపోయాను, ఫస్ట్ షాట్లోనే కబీర్ గారు పాటిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. సో ఆయనతోనే పాడించేశాను, నో చేంజెస్ అనమాట. సో వీళ్ళిద్దరూ చాలా బాగా పాడారు ఆ పాటని, ఓలో ఓలా అనే పాటని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాగుంది అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ లీనస్ గారు, మీరు ఈరోజు విన్నారు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నారు. సో హీ వాజ్ గివెన్ వండర్ఫుల్ అవుట్పుట్ రియల్లీ. సో నేను తీసిన ప్రతి ఫ్రేమ్ అంటే ప్రతిది కూడా ఆయన ప్రాణం పోశారు, చాలా బాగా డిజైన్ చేశారు మ్యూజిక్లో కానీ ప్రతి సీన్లో కానీ. సో చాలా బాగా ఆర్ఆర్ చేశారు తను, నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్లో కూడా తను ఇచ్చిన ఆర్ఆర్ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది, పర్ఫెక్ట్ అనిపించింది. ఐ లైక్ ద ఆర్ఆర్ ఆల్సో. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో అల్కా గారి వాయిస్, అంటే తన క్యారెక్టర్కి చెప్పిన వాయిస్ చాలా ఇంపార్టెంట్, అంటే ఆ యాటిట్యూడ్ కనిపించాలి, ఆ ఈజ్ రావాలి అనుకుంటే కనుక ఎవరితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నప్పుడు నాకు మెయిన్ గుర్తొచ్చింది లిప్సికా గారు. సో షీఈస్ ఎ గుడ్ సింగర్ యు నో ఆల్. తను చాలా చాలా డబ్బింగ్ చాలా బాగా చెప్పారు, అసలు అల్కా గారు మాట్లాడినట్టే ఉంది, అల్కా మాట్లాడినట్టే ఉంది, తనే కరెక్ట్గా చెప్తున్నట్టే ఉంది. సో ఇట్ వాస్ చాలా హ్యాపీ అయింది తనకి, అల్కాకి. సో తనకి లిప్స్గా కూడా థ్యాంక్ యూ సో మచ్, తను పెద్ద సినిమాలు చేసేది కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లిప్స్గా గారు. డిఐ చైతన్య గారు, రోష్ ప్రొడక్షన్ వర్క్లో చైతన్య గారు డిఐ చాలా హెల్ప్ చేశారు. సో అక్కడ ఉన్న కన్ఫర్మేషన్ కూడా లోకేష్ అండ్ సాయి, సో ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ లైట్ లైన్ స్టూడియో, చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా సారీ, నేను ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే కనుక సారీ అండి, ఎందుకంటే చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు, నేను ప్రతి ఒక్కరి పేర్లు చెప్పకపోవచ్చు. అండ్ వెరీ వెరీ సారీ రియల్లీ.
సో ఐ హోప్ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ అండి. Once again, I want to talk about my producer అండి. సీరియస్గా ఎందుకంటే ఒకటే చెప్పాలండి, ఒక డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇస్తే ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బెస్ట్ అవుట్పుట్స్ ఇవ్వచ్చు. సో ప్రతి దాంట్లో నాకు 1% కూడా ఏది అడగకుండా, సో ఎక్కడ కూడా ఏది కూడా నాకు వద్దు ఇది వద్దని ఏది చెప్పకుండా నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు ఎప్పుడు కూడా. సో నాకు చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఈ ప్రాజెక్ట్ నేను తీసుకురాగలిగాను. సో ఆయన ఎంటైర్ అన్నపూర్ణమ్మ గారు మీరు చూసారు, శ్రీలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకి కొంచెం నాకు బాగా సపోర్ట్ చేశారు. తర్వాత స్టార్టింగ్లో హరిశంకర్ గారు సపోర్ట్ చేశారు, తర్వాత సుధాకర్ హీరో సపోర్ట్ చేశారు, సో సముద్ర గారు బాగా తెలుసు ఆయన కూడా సపోర్ట్ చేశారు, ఇండస్ట్రీలో చాలా మంది తెలిసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికి కోఆపరేటివ్ సార్ మా బ్రదరే హేమంత్ అక్కడ ఉన్నాడు భయపడ్డాను రావడానికి. సో ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ చేశాడు, మేజర్ పార్ట్ వర్క్ చాలా హెల్ప్ చేశాడు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో హరికృష్ణ గారికి రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ టు హిమ్. సో నా కెరీర్లో ఒక ఫస్ట్ స్టెప్, నేను నిజంగా నేను ఓన్గా అంటే నాకు ఇంత ఫ్రీడమ్తో వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా లేట్ చేసినా సరే సారీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో పిఆర్ఓ రమేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఐ థింక్ సో. సో థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ ద సపోర్ట్. ఈ ఇండిపెండెంట్ ఫిలిం మీకు 13th 5:00 కి సిల్లీ షార్ట్స్ లో ఉంటుంది, మీరు స్ట్రీమింగ్ అవుతుంది అప్పుడు.